వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సరిగ్గా 3 నెలల క్రితం ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ చంద్రబాబు కాదు తెలుగుదేశం పార్టీ కాదు ఎవ్వరు కూడా నా వెంట్రుక పీకలేరు అది అసభ్యమైన అశ్లీల పదజాలమైన అసభ్య పదజాలమైన ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఉపయోగించాడు అది మన కర్మ అందరూ ఆశ్చర్యపోయినారు ముఖ్యమంత్రి ఏమిటి అంటే ఆయన ఏం చెప్పాలని నన్నేం చేయలేరని చెప్పి ఆనాడు అంత గంభీరంగా నాకు ఎదురులేదని చెప్పిన ముఖ్యమంత్రి నాకు ఎదురులేదని చెప్పిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు ఈ రోజున వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతూ ఉన్నాయి వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ప్రజల మధ్యకి వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత మొన్న కర్నూలు సభలు నిన్న పశ్చిమ గోదావరి సభలు రైళ్లు పరిగెత్తునాయి పరిగెత్తుతూ ఉన్నాయి పరిగెత్తుతాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెల్లో ముఖ్యమంత్రి గారి గుండెల్లో ముఖ్యంగా లేకపోతే ఆయన పులివెందల్లో 2 రోజులు ఉండరు పులివెందల్లో ఉండి రాత్రికి అందరిని పిలిపించుకొని అక్కా బావని మాట్లాడుతున్నారు అందరితోటి ముఖ్యమంత్రి గారు అక్కా బాగున్నావా బావా బాగున్నావా అంతకుముందు నా వెంట్రుకు కూడా పీకలేరు ఎవరన్నా ముఖ్యమంత్రి ఆ మాటలు మరిచి ఆ అహం విడిచి ఆ పొగరు తగ్గి ఈనాడు కింది స్థాయికి వచ్చి అందరినీ అక్కా బావాన్ని పలకరించి బాగున్నారా మీకేం కావాలి మీకేం చేయాలని అడిగే స్థాయికి దిగజారుతున్నారు పులివెందల ఏమైపోతుందో అన్న కంగారు వచ్చేసింది ఆయనకి ముఖ్యమంత్రి గారు పదే పదే చెబుతున్నాం అన్ని రోజులు ఒకలాగా ఉండవు మీ డ్రామా బయటపడిన రోజున ప్రజల్లో తిరుగుబాటు వచ్చిన రోజున యు ఆర్ నథింగ్ మీరేం చేయలేరు మీ భాగవతం అంతా బయటపడింది మీ భూభాగవతం బయటపడింది మీ భూ కబ్జాలు బయటపడినాయి మీ అవినీతి బయటపడింది మీ ఆశ్రిత పక్షపాతం బయటపడింది మీ బంధుప్రీతి బయటపడింది ఇన్ని బయటపడిన తర్వాత మీరు ప్రజా తిరుగుబాటును ఆపలేరని చెప్పి కూడా సుస్పష్టంగా తెలుస్తుంది అందుకే ఈ రోజున దిగజారి పులివెందలో నైటాల్ చేసి అందరినీ పిలిపించుకొని అక్కా బావా రేపు ఎలక్షన్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అని ఈ రోజు నుంచే ఎలక్షన్లకు ప్రిపేర్ అయ్యే కర్మ పట్టిన మీరు ఆనాడు ఎవరు పీకలేరన్నారు చంద్రబాబు గారు ఒక్కొక్క పర్యటన కర్నూలులో చూచిన తర్వాత గంగ వెర్రులెత్తలా మీకు కర్నూలులో ముఖ్య చంద్రబాబు గారి పర్యటన చూచిన తర్వాత ముఖ్యమంత్రికి గంగ వెర్రులెత్తినాయి గంగ వెర్రులెత్తినాయి నిన్న పశ్చిమ గోదావరి చూచిన తర్వాత అది ఇంకా ఎక్కువైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ గుండె గుభేలం అన్నది ఆ జన ప్రభావం చూచిన తర్వాత ఆ జన ప్రభంజనం చూచిన తర్వాత జన గోదావరి చూచిన తర్వాత మరి పశ్చిమ గోదావరిలో అటెండ్ అయిన జనం ప్రభంజనం చూచిన తర్వాత ఆ జన గోదావరిని చూచిన తర్వాత ముఖ్యమంత్రి గారు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి ఇప్పుడు ఆయన కింద ఇది గాల్లో తిరిగే మనిషి హెలికాప్టర్లో తిరిగే మనిషి విమానాల్లో తిరిగే మనిషి కిందకి క్షేత్రస్థాయిలోకి రావాలనేది నిన్న మనకి ఇదే గుర్తు పులివెందులో అక్కా బావా బావా అక్క పిన్ని బాబాయ్ ఇది ఆయన అంటున్న మాటలు ఇది ఆయన పలకరిస్తున్న తీరు అంతకుముందు కళ్ళు పైకెత్తుకొని తిరిగిన ముఖ్యమంత్రి ఈ రోజున ఒళ్ళు దగ్గర పెట్టుకొని కళ్ళు పైకెత్తుకొని తిరిగిన ముఖ్యమంత్రి ఈ రోజున ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజల మధ్యకి వెళ్తున్న వాస్తవాన్ని కూడా మనందరం అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు మీకు తెలుసో లేదో ఏనాడైతే సుప్రీంకోర్టు
మీ బాబాయి వివేకానంద రెడ్డి గారి హత్య కేసును పక్క రాష్ట్రానికి బదిలీ చేశారు. ఆ రోజే నీ ప్రభుత్వం ఆఫ్, నీ ప్రభుత్వం చచ్చిపోయింది. మానసికంగా నీ ప్రభుత్వం చచ్చిపోయింది. ఇట్ వాజ్ కిల్డ్. ఎప్పుడైతే మీ సొంత బాబాయ్ మీ రక్తాన్ని పంచుకున్న వాళ్ళు ఆయన ఒకడు, మీ సొంత మీ నాన్నగారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సొంత తమ్ముడే కదండి, మీ బాబాయ్ కదా. మీరు అనుకోకపోవచ్చు పెద్ద అట్టే బాబాయ్ని, కానీ ఆయన మీ బాబాయ్. ఆయన హత్య కేసులో మీరు, మీ ప్రభుత్వం, మీ పోలీసులు, మీ బంధుగణం, మీ పార్టీ నాయకులు ఆడిన డ్రామా సుప్రీంకోర్టు గమనించి పక్క రాష్ట్రాలకి దర్యాప్తు నిమిత్తం, విచారణ నిమిత్తం ఆ కేసును బదిలీ చేస్తే నీ ప్రభుత్వం ఆ రోజున చచ్చిపోయిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంకేం చేస్తారు మీరు? ఏమి శాంతి భద్రతలు కాపాడుతారు? ఏమి న్యాయం చేస్తారు? మిగతా కేసుల గురించి ఏం మాట్లాడతారు? ఏమి సమీక్ష చేస్తారు యాజ్ చీఫ్ మినిస్టర్? అందుకే ఆ రోజునే మీ పతనం ప్రారంభమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారో, ప్రజల మధ్యకి వెళ్తున్నారో, ప్రజలందరూ కూడా ఈ రోజున ఇదేం కర్మ మన రాష్ట్రానికి అంటూ ఉన్నారు. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ అయ్యా చంద్రబాబు గారు ఇదేం కర్మ మన రాష్ట్రానికి, ఎప్పుడు విడిపోతుంది ఈ కర్మ మన రాష్ట్రానికి, ఎప్పుడు విడుదలవుతారు రాష్ట్ర ప్రజలు ఈ కర్మ నుంచి అని రాష్ట్ర ప్రజలందరూ చెబుతున్న తీరు ప్రభుత్వానికి అర్థమైంది. అందుకే గాల్లో తిరిగే ముఖ్యమంత్రి నేల మీదకి వచ్చాడు. గాల్లో తిరిగే ముఖ్యమంత్రి నేల మీదకి వచ్చాడు. ప్రజాస్పందన తెలిసింది కనుక, ప్రజాస్పందన చంద్రబాబు గారికి ఏ రకంగా అయితే ఈ రోజున ఇదేం కర్మ మన రాష్ట్రానికి బాబు గారు, ఈ కర్మను తరిమి కొట్టండి బాబు గారు, రాష్ట్రాన్ని విడుదల చేయండి ఈ కర్మ నుంచి అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్న తీరు, ఒక్కసారి మననం చేసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తున్నా. ప్రభంజనం ఎక్కడ పడితే అక్కడ చంటి బిడ్డలు వేసుకున్న తల్లులు, కర్ర పట్టుకున్న ముసలాళ్ళు, చిన్నపిల్లలు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా తరతమ భేదాలు, వయోభేదాలు కూడా మరిచి చంద్రబాబు గారి వాహనం వెనుక పరుగులు తీస్తున్న నేపథ్యాన్ని గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని చెప్పుకుని తెలియజేస్తున్నా. వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిన రోజున తెలిసింది మాకు ఈ ప్రభుత్వం ఉండే ప్రభుత్వం కాదు, ఈ ముఖ్యమంత్రికి పరిపాలన మీద అవగాహన లేదని మాకు అర్థమైంది. ఎప్పుడైతే పాత్రికేయుల మీద ఈ మీ ఇనుప పాదాన్ని మోపాలని 2040 జీవో ఎప్పుడైతే తెచ్చారో, మీరు పత్రికా స్వేచ్ఛను అణచాలని చూశారో, ఆ రోజున అర్థమైంది ఈ ప్రభుత్వం ఆట్టే కాలం ఉండదు, ఈ ముఖ్యమంత్రి ఆట్టే కాలం ఉండే మనిషి కాదని. శాంతి భద్రతలు లేవు. ఏ వర్గం ప్రజలు సంతోషంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని, ఏ వర్గం ప్రజలు ఆనందంగా ఉన్నారు మీ పాలనలో అని అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఈ రోజున. అందుకే అన్ని వర్గాల ప్రజలు కూడా ఇదేం కర్మ, ఇదేం కర్మ, ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని గగ్గోలు పెడుతున్నారు ఈ రోజున. ఈ రోజున మీరు జయహో బీసీ అంటే ఎవరు బీసీలు ఎవరు ఒప్పుకోవట్లేదు. జయహో బీసీ అనేది తెలుగుదేశం కాన్సెప్ట్. అది మీ భావ దారిద్ర్యం ఎంతగా దిగజారిందంటే మీకు ఒక పేరు కూడా దొరకట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావ దారిద్ర్యం ఎంతగా దిగజారిందంటే జయహో బీసీ అనేది తెలుగుదేశం పార్టీ కాన్సెప్ట్. అది తెలుగుదేశం పార్టీని కాపీ కొడుతున్నారు తప్పితే సొంతగా వ్యవహరించాలన్న ఆలోచన లేదు. అంటే బీసీల పట్ల మీరు ఏమి బుర్ర కూడా పెట్టట్లేదు అని చెప్పి అర్థమవుతుంది. ఇప్పుడు ప్రజల మధ్యకి వెళ్తున్నారు, చీకొడుతూ ఉన్నారు. మీ గడప గడపకు ప్రభుత్వం అంటే ఎందుకు మీ ఎమ్మెల్యేలు వెళ్ళటానికి వెనుకడుగు వేస్తున్నారు? ఇదేం కర్మ మన రాష్ట్రానికని ప్రజలు ఎదురు తిరుగుతున్నారు. మీ ఎమ్మెల్యేలు తరిమి తరిమి కొడుతున్నారు. మనం చూసాం కదా ఎక్కడో ఎమ్మెల్యే పారిపోయినారు.
మీ ఎమ్మెల్యేలు పారిపోతూ ఉన్నారు, దొంగ లెక్కలు చూపిస్తున్నారు మీకు. ముఖ్యమంత్రి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు దొంగ లెక్కలు చూపిస్తున్నారు.